हेलो फूडीज वेलकम बैक टू इंडिया ऑल इन वन चैनल मन रेसिपी वच्चेसी चिल्ली चिकेन रेस्टोरेंट स्टाइल्लो चिल्ली चिकेन कावाल्सिन पदार्थालु बोनलेस चिकेन 500 ग्राम्स ग्रीन चिल्ली कोत्तिमीर बीन्स उल्लिपाय पेद्द साइज मुक्कलु कैप्सिकम पेद्द साइज करेपाकु जीडिपप्पु अल्लं वेल्लुल्लिपाय मुक्क కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ కార్న్ ఫ్లోర్ మైదా మిరియాల పొడి టేస్టింగ్ సాల్ట్ టమాటా సాస్. ముందుగా 1500 గ్రామ్స్ చికెన్ని తీసుకొని కడిగేసేసి ఉప్పు నీళ్ళలో హాఫ్ అన్ అవర్ నానాలి. ఉప్పు నీళ్ళలో నానటం వల్ల జ్యూసీగా ఉంటుంది, చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు వేసి నానబెట్టడం వల్ల కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది, టేస్ట్కి సరిపడినంతే వేసుకోండి. మిరియాల పొడి కొంచెం, అజినోమోటో ఇది టేస్టింగ్ సాల్ట్ బిర్యానీలో వాడతాం, ఇది వేయటం వల్ల చికెన్ టేస్ట్ పెరుగుతుంది. మొత్తాన్ని కొంచెం ఆ కారం ఉప్పు అన్ని పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కార్న్ ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్. కలర్ వేయొద్దండి, మొత్తాన్ని కలిసేలా కలుపుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లో జీడిపప్పు వేసి కుక్కర్ 1 మినిట్ ఫ్రై చేసి దానిలో గ్రీన్ చిల్లీ పీసెస్ వేసి ఫ్రై చేయండి. ఇది చిల్లీ చికెన్ కదా, చిల్లీ చికెన్కి రెస్టారెంట్ స్టైల్లో రావాలి టేస్ట్ అంటే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేయగానే నూనె చిందుతుంది, మూత కానీ గెంటి కానీ పెట్టి వేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మంట అనేది కొంచెం తగ్గుతుంది. హీట్ అయిన ఆయిల్లో చికెన్ను మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ బాగా ముక్కలు రోస్ట్లాగా ఫ్రై చేయకూడదు, రోస్ట్లో ఫ్రై చేస్తే చిల్లీ చికెన్ గట్టిగా వస్తాయి, పిల్లలు ఇష్టపడరు. ఇలా మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకోండి. ఉప్పు నీళ్ళలో 1 అవర్ నానబెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చికెన్కి పీసెస్కి ఉప్పు బాగా పడుతుంది, జ్యూసీగా వస్తాయి చికెన్ ముక్కలు. చికెన్ ఎప్పుడైనా కేజీన్నర లోపు ఉన్న కోడినే తీసుకోండి. 2-3 కేజీలు ఉన్నది కొంచెం ముదిరిద్ది, ముక్క టేస్ట్ ఉండదు, గట్టిగా ఉంటాయి. ఇలా ముక్కలన్నీ అతుక్కోకుండా ఒకదానికొకటి విడివిడిగా గెంటితో తిప్పుకోవాలి. ఇది 100% ఫ్రై అవ్వకూడదు, 75% ఫ్రై అయితే సరిపోతుంది. చూసారా ఇలా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన దాన్ని ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను. రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లోనే చేసుకోవచ్చు చిల్లీ చికెన్, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ సండే రోజు స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. మిగిలి ఉన్న చికెన్ కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను. బ
నాకు ఇలా చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. మిగిలి ఉన్న ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అదే పాన్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ ఉంచేసేసి అల్లం వెల్లి కచ్చా పచ్చ దంచుతున్నాను. అదే ఆయిల్లో ఈ అల్లం వెల్లి పీసెస్ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేస్తున్నాను. క్యాప్సికమ్, ఆనియన్స్ పెద్ద పీసెస్, బీన్స్ అన్నీ వేసి కరివేపాకు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. అది చికెన్ ఫ్రై. ఇప్పుడు ఇది చేసుకుంటవే చిల్లీ చికెన్కి మెయిన్ ముఖ్యం. పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సోయా సాస్. సోయా సాస్ కొంచెం తక్కువే వేయండి, 1 స్పూన్ సరిపోతుంది. రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్. ఈ చిల్లీ చికెన్కి ఈ రెడ్ చిల్లీస్ ముఖ్యము. ఈ రెడ్ చిల్లీస్ చిల్లీ సాస్ వేస్తేనే టేస్ట్ పెరుగుతుంది. టమాటా సాస్ 1 స్పూను. పుల్ల పుల్లగా మంట మంటగా చాలా బాగుంటుంది టమాటా సాస్. ఈ పీసెస్ను ఫ్రై చేసిన పీసెస్ను అయినా టమాటా సాస్లో నుంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. కార్న్ఫ్లవర్ 1 స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జ్యూస్ లాగా పేస్ట్లా తయారు చేశాను. ఇది వేయటం వల్ల క్యాప్సికమ్ ముక్కలు గ్రేవీ గుజ్జుగుజ్జుగా వస్తాయి. ఒక 1 మినిట్ బాయిల్ అయితే సరిపోతుంది. టేస్టింగ్ సాల్ట్ టేస్ట్ పెరగటానికి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మిరియాల పొడి 1½ స్పూను స్పైసీగా ఉండటానికి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుండి. ఈ గ్రేవీ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలా తిప్పుకోవాలి. ఈ జ్యూస్ మొత్తం పట్టడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుంది. ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, చిల్లీస్ ఫస్ట్ ఫ్రై చేసుకుని ఉన్నాయిగా, వాటిని వేయాలి. ఇప్పుడు అసలైన చిల్లీ చికెన్ అవుతుంది ఇప్పుడు ఈ వేయటం వల్ల. మీ చిల్లీ చికెన్ ఇలా చేసుకుంటే ఇక రెస్టారెంట్కి అనే మాటే ఉండదు, ఇంట్లోనే చేసుకుంటారు. ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అవుతుంది. మా పిల్లలు చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ డాడీని రోజు తేమంటారు. ఇక ఇట్లా ఎందుకని నేనే చేసేస్తున్నాను. ఇలా చేసిన దగ్గర నుంచి ఎప్పుడు బయట అడగట్లా, ఇంట్లోనే బాగా టేస్ట్గా ఉంటాయని ఇష్టంగా తింటున్నారు.
ఇలా మొత్తం కలిసిపోయేలా తిప్పుకోవాలి కొత్తిమీర కూడా వేసి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండాను ఇది పిండటం వల్ల స్పైసీగా ఉన్నప్పుడు ఉన్న చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది చిల్లీ చికెన్ రెడీ నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్